సభకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కోటాది వందనాలు తెలుపుకుంటూ ఈ ప్రొద్దుటూరు ప్రజలు మీ దగ్గరికి వచ్చినారు. ఇంతమంది రావడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే ఓ 2.5-3 గంటల నుంచి కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు అట్ట ఉన్నాయి సార్. మా ఊర్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరు దిగిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఒక్కసారి ఓటు వేస్తే ఇలా జీవితాలు మారిపోతాయని అనుకున్నారు. కానీ జీవితాలు కాదు, ఇలా తలరాతలు మారిపోయినాయి. వీళ్ళకి అర్థం కావడంలా. కారణం మామూలుగా లేదు టార్చర్. కడప జిల్లాలో ఈ నాయకులు చేసే అరాచకాలు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు, కానీ ప్రొద్దుటూరులో ఒక ఎత్తు. ప్రతి 3 నెలలకోసారి తమ యొక్క ఆస్తి యొక్క ఈసీ చెక్ చేసుకుంటున్నారు. 6 నెలలకోసారి 1B చెక్ చేసుకుంటున్నారు. ఇలా ఆస్తులు ఉన్నాయా పోయాయని. మరి ఈ అన్యాయాన్ని ఎవరిని అడిగితే నందం సుబ్బయ్యను అతి దారుణంగా చంపినట్టు చంపుతామంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి. కానీ చంపినారు కూడా నందం సుబ్బయ్యను. ఇంతవరకు ఆ ముద్దాయిలో బయట తిరుగుతూనే ఉన్నారు. అలాగే ఇలాంటి కష్టతరుణంలో పార్టీ జెండా పట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కారణం ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ పోలీసుల టార్చర్లు, వాళ్ళకి రౌడిజం అట్ట ఉనింది. ఎందుకులే, ప్రాణం బతికితే చాలు, ప్రాణం మిగిలితే చాలు ఉన్నారు. కానీ అలాంటప్పుడు మీకు తెలుసు ప్రొద్దుటూరులో ఎవరెత్తుతారయ్యా జెండా అంటే, ఎవరెత్తుతారయ్యా జెండా అంటే ఒక నవ యువకుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చి నేనున్నాను. మార్టిన్ లూథర్ కింగ్ కూడా 36 సంవత్సరాలు, భగత్ సింగ్ కూడా 23 సంవత్సరాలు, నేను కూడా 50 సంవత్సరాలు చనిపోయినా పర్వాలా ఈ ప్రొద్దుటూరుకు ఈ అరాచకాన్ని నుంచి కాపాడాలనుకున్నాడు. కానీ జిల్లా ఎవరిది, జిల్లా ఎవరిది? సైకో గారి జిల్లా. ఆయనకు సపోర్ట్ ఎవరున్నారు? జిల్లాలో సీనియర్ నాయకులు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ 2014లో పార్టీ ఏమిచ్చింది నాకు కాదు, పార్టీకి ఏమిచ్చాను నేను అని ఆలోచించి పార్టీలోకి వచ్చిన రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి గారు అండగా నిలబడి నేనున్నాను నీకు, నువ్వు పోరాడు, నీ ప్రాణానికి నా ప్రాణము. మనందరికీ చంద్రబాబు రావాలి అంటే మనం ఈ పోరాటం చేయాలి అని చెప్పినారు. అలాంటప్పుడు ఆయనకు ఏ అన్యాయాన్ని అడిగినా కేసులు. కడప జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారో మన టీడీపీ నాయకులు మీకు అందరికీ తెలుసు. ఇన్ని కేసులు ఎవరికైనా ఉన్నాయా? లేవు. కానీ మీకు తెలుసు కడప జిల్లా పరిస్థితి ఎంత ఉందంటే, వైసీపీ వాళ్ళు వేరే వాళ్ళకు చంపడం ఒక ఎత్తు అయితే ఆఖరుకు లాస్ట్కి ఆరుదాకా వచ్చిందంటే సొంత బాబాయిని చంపేస్తున్నారు. ఇంకా దానికి విలువ లేనప్పుడు, దానికి విలువ లేనప్పుడు మాలాంటి వాళ్ళ విలువ ఏముంటుంది? ఇలాంటి చీకటి తరుణంలో మమ్మల్ని ఎవరున్నారయ్యా, ఈ చీకటిలో వెళ్తురు ఎవరయ్యా అంటే జనానికి ఒక్కటే గుర్తొచ్చింది, అది చంద్రన్న అని. ఈ చంద్రన్న మీలాంటి నాయకుడి కోసము నేను రెడీగా ఉన్నాను. మా అందరికీ స్ఫూర్తి. నేను ఇంకా చెప్పేది ఈ తరుణంలో ఒక్క వెలుగు వెలిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో జగన్ గారు కుప్పంని ఓడిస్తామంటే ఆ దేవుడు పులివెందల్ని ఓడించినాడు. ఆయనకు జనానికి మళ్ళీ ఆశ గురించింది. ఆ ఆశతో బతుకుతున్నారు, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మనం టీడీపీకి ఎప్పుడు ఓటేస్తామని. అలాంటప్పుడు మళ్ళా కొంచెం గలాటాలు, బెదిరింపులు కేసు ఉంటే, అలాంటప్పుడు అప్పుడే మెరుపు తీగ లాంటి నేనున్నాను మీకని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చారు. సీఎం సొంత జిల్లాకు వచ్చి ప్రతి ఒక్క బీసీ కులాన్ని, ప్రతి ఒక్క మైనార్టీ కులాన్ని ఆకట్టుకొని హత్తుకున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పేది, పోలిట్ బ్యూరో సభ్యుడు, మనందరికీ ధైర్యం ఇచ్చి మీరు బయటకు రండి, మేమున్నాము, సార్ ఉన్నాడు మీరు రండి పొద్దుటూరులోనే ఒక్క రూపాయి తీసుకోకుండా ఆడ లేదు పిల్ల లేదు జల్ల లేదు ఈసి లేదు బీసీ లేదు ఓసి లేదు మైనారిటీ లేదు ఎస్సీ లేదు ప్రతి ఒక్కరికి మేమున్నాము చంద్రన్న దగ్గర వస్తాము మమ్మల్ని కాపాడేవాడు చంద్రబాబు గారే ఒక్కరేని ఇంత దూరం వచ్చినారు సార్ మీరు ఆలోచించండి కష్టకాలంలో నిలబడిన వాళ్ళకు న్యాయం చేయండి నేను ఇది చెప్పను ఈయనకి ఇయ్యండి ఓరికి ఇయ్యండి దమ్మున్న నాయకుడు ఒకరు ఉంటారు డబ్బున్న నాయకుడు ఒకరు ఉంటారు అనుభవం ఉన్న నాయకుడు ఒకరు ఉంటారు కానీ ప్రజలకు కావాల్సింది శ్రీనివాస్ రెడ్డి లాంటి ఉప్పురేణి లాంటి దమ్మున్న నాయకులు వాస్తవం చెప్పిన నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా లేదు సార్ మా ఆశాకిరణం మీరు మీ వెలుతురులో నడవడానికి మేము రెడీగా ఉన్నాము మేము మరొక్కసారి చెప్తున్నాము ఈ అవకాశం ఎక్కువ నేను లాంగ్ లాగకుండా సార్ మేమంతా రెడీగా ఉన్నాము ప్రొద్దుటూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు మాంసం ఎక్కువ మైండ్ తక్కువ తను అనుకుంటున్నాడు నేనేమంటే అది చల్లుతాదని లేదు నీ కాళ్ళ నుంచి భూమి పోతాది నువ్వు ఓడిపోతావు నిన్ను ఓడిస్తాము నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో మళ్ళా అక్కడికి పోతావు మా ఓట్లతో నెగ్గి మా తల మీద కూర్చుంటావాను మా మసీదు స్థలాలకు రచన లేదు మా చర్చి స్థలాలకు రచన లేదు మా ఆలయాల స్థలాలకు రచన లేదు ఆఖరికి సొంత స్థలాలకు రచన లేదు ఈ రచన కావాలంటే మేమందరం ధైర్యంగా ఉండాలంటే రాజ్యాంగం అమలు కావాలంటే ఒకే ఒక్క వ్యక్తి సీఎం కావాలి ఆయనే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీరు పార్టీకి నష్టాలు కష్టాలు ఉన్నప్పుడు నిలబడిన వ్యక్తికి న్యాయం చేయండి మేముంటాము మేము మీతో పాడి నడుస్తాము మమ్మల్ని మీరు దారి చూపండి మీ దారి నడవడానికి రెడీ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై హింద్